ఇంకోటి సార్, నిన్న లగడపాటి గారు అంటే మాట్లాడిన మాటలు, ఆల్రెడీ అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జనాలు ఆల్రెడీ ఆలోపించేసే ఓట్లు వేశారని చెప్పేసి, ఈసారి అంటే అనుభవం ఉన్న నాయకుడు కాబట్టి ఆల్రెడీ ఏదైతే ప్రాజెక్టులు మొదలుపెట్టారో అది కంప్లీట్ చేసేది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి, సో మళ్ళీ అధికారం టీడీపీది అని చెప్పేసి అన్నారు. మరి మీరేమంటారు? ఇది తెలుగుదేశం వాళ్ళకి ఫేవర్గా చెప్పుకున్నాడు అతను. 2014లో అనుభవం ఉందని చెప్పి ముఖ్యమంత్రి చేస్తే మొత్తం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినట్టు గింటిని తప్పేలా కేపేలా మొత్తం దోచుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు సీనియర్ మోడీ అన్నాడు. ఏమన్నాడు? లీడర్షిప్ మే సీనియర్ నై, పైసా కమానేమే సీనియర్, పైసా లూట్నేమే సీనియర్. అది క్రెడిబిలిటీ మీది. మీరేదో ప్రాజెక్టులు దోచుకున్నారు, కేంద్రం కట్టిస్తారంటే పోలవరం మాకేమండి అన్నారు, దోచుకున్నారు. ఎక్కడ పడితే అక్కడ దోచుకున్నారు. ఎవరు బాగుపడ్డారు? మీరు, మీ సామాజిక వర్గం బాగుపడింది. మీరు పేద ప్రజలకు ఏం చేశారు? ఏమీ చేయలే. ఆఖరి నిమిషంలో వచ్చి చేయటం కరెక్ట్ కాదు. అది మొత్తం ఇసుకల మీద ఒక్కొక్క ఎమ్మెల్యే 500 కోట్లు, 600 కోట్లు, 400 కోట్లు సంపాదించుకున్నారు. 175 నియోజకవర్గాలు ఎక్కడికి వెళ్ళినా దొంగలండి వీళ్ళు. వీళ్ళని చీ అంటున్నాం, చీ కొడుతున్నాం. ఇంకొకటి కూడా, మధ్యాహ్నం మా వీడియో చూసి అందరూ వచ్చేసారంటాం. ఇది ఈయన ఏమన్నా దేవుడు కాదు, దైవాంశ సంభూతుడు కాదు. అందరూ వచ్చేటాకి ఎండ బాగా పడుతుంది. వదిన అన్నయ్య ఇంటికి వస్తాడు, భోజనం టైం అయింది, మనం సాయంత్రం వచ్చి ఓటేద్దాం అని వెళ్ళారు. కానీ ఇతను పిలిస్తే వచ్చి ఎవడో ఓటేయలేరు. ప్లస్ ఇంకొకటి, 6 వరకు మనకు పోలింగ్ టైము, 5:45కి 200 మంది ఉన్నారు. 200 మందిని గదిలో పెట్టి లోపల ఇంకెవరు వచ్చినా తీసుకోము, 200 మంది ఉన్నవాళ్ళు, లైన్లో ఉన్నవాళ్ళు లోపలికి వచ్చేయండి అన్నది. లోపలికి వచ్చేస్తే మొత్తం లైన్లో నిలబడ్డారు. ఎప్పుడు నువ్వు ఏబిఎన్ మహా న్యూస్ ఆ టీవీ 5 ఇళ్ళ ఛానల్సే కదా ఇవన్నీ, ఎప్పుడు లేడీస్ మాకు గుద్దేశారు, లేడీస్ మాకు గుద్దారు, ఏం గుద్దారు? ఆవకాయ పచ్చడే. ఆ ఉన్నవాళ్ళు పొద్దు గారు మీరు వెళ్ళిపోతారేమో, రాత్రి అవుద్ది, మేము ఒక ఫోటో దిగుతాం మీతో అంటే, అలాగేనమ్మా అన్నాం. రాత్రి 2 అందరూ బయటకు వచ్చాక ఏం చెప్పారు తెలుసా? వాళ్ళు వెళ్ళిపోయే ఆడవాళ్ళు ఎవరంటే, వాళ్ళంతా తెలుగుదేశం మనుషులండి. ఆ 10 మంది సామాజిక వర్గం ఈ గ్రామంలో ఉన్నారు. ఆ 10 మందికి పసుపు కుంకుమ, చెత్త కుంకుమ ఏవో వచ్చినాయి వాళ్ళకి, మాకెవరికి రాలేదు, మాకేమీ లబ్ధి పొందలేదు. అందుకే కసి కొద్ది మేము ఫ్యాన్కి గుద్దామండి ఓటు. ఇది వాస్తవం, ఇది తెలుసుకోవాలి. తెలుసుకుంటే తెలుగుదేశం వాళ్ళకి పంచలు తడిసిపోతున్నాయి, ప్యాంట్లు కారిపోతున్నాయి కిందకి చెమట్లు. ఇది సెక్రటేరియట్లో ఉన్నా, ఏసీ రూముల్లో ఉన్నా, అసలు వాళ్ళకి అర్థం అవ్వట్లా ఏంటనేది. ఇది జరిగింది వాస్తవం, మేము చూసింది. ఏంటి ఎప్పుడు లేనిది కొత్త గెటప్, పంచ, లాల్చి? ప్రచారంలో మీరు ఎప్పుడు రాలేదు కదా, ప్రచారంలో మీరు ఎప్పుడు రాలేదు. ప్రచారం మొత్తం మేము ఇలాగే వేసుకున్నాం. మరి కొత్త గడప అంటే మరి గుండు కూడా అడగాలి మీరు. ఇవన్నీ రాజశేఖర్ రెడ్డి గారి దళం. మేము రాజన్న సైనికులు, వైఎస్ఆర్సిపి హార్డ్ కోర్ టెర్రరిస్టు. మొన్న తిరుమలలో కూడా మీరు, జోగినాడు గారు, సో దర్శనం ఎలా జరిగింది? అసలు ఏంటి తిరుమలకి వెళ్ళడానికి కారణం ఏంటి? తిరుమలకి వెళ్ళడానికి ఒకటే కారణం, మేము కాలినడకన కింద నుంచి పైకి వెళ్ళి మొక్కుకున్నాం. మా గురించి తమ్ముడా మేము ఏమి కోరుకోవాలి ఇప్పుడు దేవుడి దగ్గర? ఒకటే, ముఖ్యమంత్రి అవ్వడానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా మా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పీఠం మీద కూర్చోబెట్టు తండ్రి. ఏ రోజు మేము ఏ విషయంలో మిమ్మల్ని అడగలేదు, అందరూ బాగుండాలనుకున్నాం, కానీ ఇలాంటి కోరిక మేము ఫస్ట్ టైం కోరుతున్నాం. మా నాయకుడికి ఆ శక్తి నువ్వు అని చెప్పి బ్రహ్మాండంగా మేము కోరుకున్నాం, తలనీలాలు ఇచ్చాం. మా జోగినాడు కూడా ఇచ్చేవాడు, ఎందుకంటే తను ఒక ముక్కులో ఉన్నాడు, అయిపోయాక తను ఇస్తాడు అది. సో ఈ గుండు అందుకే కొట్టించారా? అంతేనండి, తలనీలాలు ఇచ్చాం మా నాయకుడి గురించి. ఎలక్షన్స్కి ముందు కూడా మీరు ఎలక్షన్స్ టైంలో ఒక సాంగ్ ఆల్రెడీ మీరే పాడారు, అది మామూలు హిట్ కాదు, భయంకరమైన వ్యూస్ వ్యూయర్షిప్ వచ్చింది. సో మళ్ళీ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వగానే ఇంకో సాంగ్ కూడా రిలీజ్ చేయబోతున్నాను అన్నారు. సో ఏంటి ఆ సాంగ్ ప్రత్యేకత? ఆ సాంగ్ అదిరిపోద్దండి, ఒక 5 ఏళ్ళు ఆ సాంగ్ గురించి చెప్పుకుంటారు. ఇప్పుడు రామనవమి వస్తుంది చూసారా, శ్రీరామనవమి వచ్చినప్పుడు పాట వేస్తుంటారు, పాత పాట సీతారాముల కళ్యాణం చూద్దాం అండి. ఇది కూడా అంతే, ఎక్కడ వీధులు వీధుల్లో సందులు సందుల్లో
రేపే ఫైనల్ మిక్సింగు. మేము 23వ తారీఖున తమ్ముడు జోగినాయుడు గారు ఏం చెప్పారంటే 23వ తారీఖున 11:30 ట్రెండింగ్ వస్తుంది, అప్పుడు వదిలేస్తాం సాంగ్. సో మీ సర్వేలో అంటే ఆల్రెడీ మీరు ఆ పాదయాత్రలు అన్ని జిల్లాలు తిరిగారు జగన్మోహన్ రెడ్డి గారితో. సో మీరు కూడా ప్రత్యేకంగా మీ ఎవరైతే ఇండస్ట్రీకి సంబంధించిన ఫ్యాన్స్ కానివ్వండి, సో మీరు ఫాలోవర్స్ ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు ఫాలోవర్స్, సో మీరు కూడా కొన్ని అంటే ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కొన్ని జిల్లాల్లో తిరిగారు, సో మీ సర్వే ఏం చెప్తుంది, ఎవరికి ఎంత శాతం చెప్తుంది? 48 నియోజకవర్గాలు తిరిగాం తమ్ముడు, మొత్తం 48 నియోజకవర్గాల్లో మేము మా పార్టీ గురించి మేము చెప్పుకోవట్లే. 48 నియోజకవర్గాల్లో ప్రజలు ఏడుపు, ఈ దుర్మార్గుడు పరిపాలన ఎప్పుడు పోద్దండి, ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దామని డిసైడ్ అయిపోయాము. అలాగే చిత్తూరు కూడా వెళ్ళాము మేము, శ్రీకాళహస్తి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారని మాకు బాగా కావలసిన వ్యక్తి, మన ఆయన పేరు రామకృష్ణరాజు గారని మా జోగినాయుడు గారికి బాగా మిత్రుడు. సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కోడికత్తి దాడి జరిగినప్పుడు ఆయన ఉన్నారు పక్కనే, ఆ ఉద్దేశంతో మేము అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక కూడా మాకు టైం సరిపోవట్లేదు, ఫ్లైట్ టైం అయిపోతుంది, మేము బయలుదేరాలంటే శ్రీకాళహస్తిలోనే విపరీతమైన క్రౌడు, రేణుగుంట అది కూడా దాంట్లో కలిసి ఉంది నియోజకవర్గం. ఒకటే మాట అంటున్నారు, నరకాసుడి పరిపాలన అంతమయ్యింది, దీపావళి వస్తుంది 23వ తారీఖున అని ప్రతి చోట ముక్తకంఠంతో ఇదే మాట. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, సీఎం అనే నినాదాలు, ఎక్కడికి వెళ్ళినా అద్భుతమైన ఇది ఉంది. వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నెక్స్ట్ సీఎం అవ్వగానే మన రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉండబోతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకప్పుడు జ్యోతి బోస్ గారు 6 టర్ములు పరిపాలించారు సీఎంగా పశ్చిమ బెంగాల్లో. ఇంచుమించు జగన్మోహన్ రెడ్డి గారు 30 ఏళ్ళు పరిపాలిస్తాడు, అద్భుతమైన పరిపాలన ఉంటుంది, జనరంజకంగా ఉంటుంది. అసలు ఇలాంటి పరిపాలన ఎవరు చూసుండ్రు, అలాంటి పరిపాలన ఇస్తాడు. ఒకటే చెప్పాడు ఆయన, నాన్నగారు పేద ప్రజల కోసం 1 అడుగు ముందుకేస్తే నేను 10 అడుగులు ముందుకేస్తాన్నారు, అంత అద్భుతంగా పరిపాలన ఉంటుంది. ప్రజలు 2014లో నీకు ఎందుకు పట్టం కట్టారు, మీరైతే 5,65,000 ఓట్లు 1.9 అమారా మోడీ అని మోడీని పక్కన పెట్టుకున్నావు, పక్కనేమో పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకున్నావు ప్రశ్నిస్తా అన్నారు ఆయన. వీళ్ళందరినీ పెట్టుకుంటే 1.9 వచ్చింది మీకు మేము అప్పుడు 68 వచ్చింది మాకు. మా సర్వే చెప్తున్నాం, ఇది జోగినాయుడు గారి సర్వే, పృథ్వీరాజు సర్వే అనుకోండి, ప్రజల సర్వే ఒకటే, ఏం చెప్తాం, ఒరే పిచ్చి వెదవల్లారా, పనికి మాలిన సర్వేలు ఇవన్నీ కాదురా ఆయన. అయ్యా లగడపాటి గారు 2014లో సింహం సింగిల్గానే ఉంటుంది, మాట తప్పిన మడం తప్పిన యోధుడు జగన్మోహన్ రెడ్డి గారు 68 స్థానాలు తెచ్చుకున్నారు 6 జిల్లాల్లో. తర్వాత మాకు ఇటేపు 7 జిల్లాల్లో వెస్ట్ గోదావరిలో మేము నిజం కరెక్ట్గా మాట్లాడతాం, మేమేది దాచుకుని దోచుకునే మనస్తత్వాలు కావు మావి. వెస్ట్ గోదావరిలో మాకు అసలు అకౌంట్ లేదు, ఈస్ట్ గోదావరిలో 3, అలాగే శ్రీకాకుళంలో మాకు సరిగ్గా ఆశించిన ఫలితాలు రాలే, విశాఖపట్నం, విజయనగరం. ఈసారి అయ్యా లగడపాటి వినండి, ఈసారి వెస్ట్ గోదావరిలో 9 సీట్లు, ఈస్ట్ గోదావరిలో 9, ఎన్నైనాయండి 18. ఈ చివరాఖరికి వచ్చి మహా సంకల్ప పాదయాత్ర 3,648 కిలోమీటర్లు నడిచాడు మా నాయకుడు, 1.5 సంవత్సరాలు ప్రజల్లో ఉన్నాడు. ఇక్కడ మాకు 68 ఉన్నాయి, అవి ఒక 32, మేమేమి ఎక్కువ ఆశించట్లా, 100 హాయిగా కూర్చొని తాపీగా కూర్చొని ప్రభుత్వాన్ని ఏర్పరుస్తాం. సినిమా హిట్, ఎంత పెద్ద హిట్ అనేది రేపు రిజల్ట్ రాగానే ఏ జిల్లాలో ఎంత బిజినెస్ చేసింది అది చెప్తాం మేము. ఇది ఖచ్చితంగా మా సర్వే, ఇది ప్రజల సర్వే, కార్యకర్తల సర్వే. మీలాగా కోట్లు దొబ్బేసి బెట్టింగ్లను ప్రోత్సహించే సర్వే కదా మాది. మొత్తం నేషనల్ ఛానల్స్ కానీ మొత్తం ఉన్న ఛానల్స్ అన్నీ కానీ అయ్యా జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, అయ్యా జగన్మోహన్ రెడ్డి వస్తున్నా, మీకు ఎందుకు మంట, మీకు ఎందుకని కడుపు రగిలిపోతుంది, మీకు పైకి మాట్లాడలేరు, పదవి పోతుంది, కద్దరబట్టలు పోతున్నాయి, హెలికాప్టర్లు పోతున్నాయి, దోచుకోవటానికి డబ్బులు పోతున్నాయి, ఇసుక ర్యాంపులు పోతున్నాయి, ఇవన్నీ పోతున్నాయి. కాబట్టి మీకు భయం, వెండిలోంచి వణుకు, మొత్తం బాడీ మొత్తం షేక్ అవుతుంది,
ఫ్యాన్ గాలికి, ఇంకా అమరావతి వరకు రాలా గాలి. 23వ తారీఖున వైఎస్ఆర్సీపీ జెండా అమరావతి కోట మీద ఉంటుంది. దట్స్ ఇట్. ఫైనల్గా 23న మీ విజయోత్సవం అంటే ఎలా ఏర్పాటు చేయబోతున్నారు, అది ఎలా ఉండబోతుంది? అద్భుతంగా ఉంటుందండి, అద్భుతంగా. ఈ రాష్ట్రం మొత్తం గర్వపడే విధంగా బ్రహ్మాండమైన ప్రమాణ స్వీకారం ఉంటుంది. పేద ప్రజలందరూ వస్తారు, బడుగు బలహీన వర్గాలు వస్తారు, రాష్ట్రం మొత్తం ఆ రోజే అక్కడ వెయిట్ చేస్తారు. మా ప్రమాణ స్వీకారం డేట్ ఏంటనేది ఇంకా తెలియదు. ఆ రోజు ఆయన ప్రమాణ స్వీకారం చేసే రోజున మా పాట కూడా డయాస్ మీద ఉంటుంది. సో ఒక రాముడు పట్టాభిషేకం ఎలా జరిగిందో ఒక జగన్మోహన్ రెడ్డి గారి పట్టాభిషేకం ఆ రీతిలో ఉంటుంది. మొన్న జరిగిన అంటే తెలంగాణ ఎలక్షన్స్లో ఇక్కడ టీడీపీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని ఫైనల్గా టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసేసింది. సో ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఒకవేళ టీడీపీ జనసేన ఫైనల్గా ఒకటైతే, సో అంటే ఆ దెబ్బ మన వైఎస్ఆర్సీపీ పడుతుందంటారు. ఒక 30 ఏమో ఒక 2 అండి, అంతేని 31 అంతేని, 30+1 ఎంత? 30+2 ఎంత? అవి మమ్మల్ని ఏం చేయలేరు ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి లీడింగ్ అంతే, దాని గురించి మీరు చెప్పక్కర్లా. ఇటువంటి వాటికి మేము అసలు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మేము గ్రౌండ్ లెవెల్లో మేము కష్టపడి చూసాం, కష్టపడి తిరిగాం, కష్టపడి పనిచేసాం. ప్రజల నాడేంటనేది మేము బాగా కనుక్కున్నాం.